హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నవశీలాక్స్. నేను ఇవాళ అయితే మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అయితే మష్రూమ్ దొన్నే బిర్యానీ అయితే ట్రై చేశాను. చాలా బాగానే వచ్చిందిలేండి. వాటి కోసం అనేసి ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకొని నేను ఆల్రెడీగా చూడండి ఈ చన్నీళ్ళలోకి అయితే వేసానన్నమాట. క్లీన్ చేస్తుండే వాటర్ అంతా చూడండి ఏ విధంగా ఉందో. తర్వాత వీటిలోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఈ విధంగా కడిగేసి కట్ చేసుకోవాలంటే ఇవి తొందరగా కలర్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. ఈ దొన్నె బిర్యానీ కోసం అయితే మసాలా అయితే గిన రెడీ చేసుకోవాలన్నమాట. పేస్ట్ అయితే వాటి కోసం అనేసి కొత్తిమీర, పుదీనా, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నమాట. వీటన్నిటిని కూడా నేను అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలా. అల్లము తెల్లగడ్డలు వేయాలా, కానీ ఆల్రెడీ నాతో పేస్ట్ ఉంది కనుక మిక్స్ చేస్తాను చూడండి. లాస్ట్లో చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవడం అంతే. వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు గ్రైండ్ చేసేటప్పుడు అయితే గిన. తర్వాత వాటిలోకి అయితే మసాలా దినుసులు అయితే ఇవన్నీ తీసుకున్నాను చూడండి. చెక్క, లవంగాలు, స్టార్, తర్వాత యాలక్కి, బిర్యానీ ఆకు అన్నీ కూడా. కుక్కర్లో అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ కూడా మసాలా దినుసులు అన్నీ కూడా వేయాలన్నమాట. నేను కుక్కర్లో అయితే చేస్తానని కానీ ఇదైతే మూత అయితే పెట్టానండి. నార్మల్ కుక్కర్ మూత అయితే గిన, ఎందుకంటే కుక్కర్ మూత పెడితే ముద్ద ముద్దగా అయిపోతుంది, అందుకనేసి నార్మల్ ప్లేట్ వేస్తాను. నేను ఉల్లిపాయలు ఆల్రెడీ పేస్ట్లోకి వేసాను కనుక ఒక్కటి మాత్రం కట్ చేసుకొని ఈ విధంగా వేస్తాను. ఇది కొంచెం ఫ్రై కావాలన్నమాట. ఉల్లిపాయ అయితే బ్రౌన్ కలర్, ఏ డిష్ చేసినా అంతేనండి. ఉల్లిపాయలు ఫస్ట్ వేస్తే కింద కొంచెం అది కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు కలర్ అయితే కొంచెం చేంజ్ అయిన తర్వాత ఇందాక నేనైతే గ్రైండ్ చేసుకున్నాను కదండి పేస్ట్ అయితే గిన, అది వేసి మిక్స్ చేస్తాను అని చూడండి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలన్నమాట. కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కూడా వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇవన్నీ కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై కావాలా. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ మష్రూమ్ బిర్యానీకి అయితే గిన. ఆయిల్ అంతా కూడా పైనకి వస్తాను చూడండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 10 మినిట్స్ దాకా. నేను ఇందాక అయితే సాల్ట్ అయితే యాడ్ చేయలేదు కనుక ఇప్పుడైతే యాడ్ చేస్తూ ఉన్నాను. దొనే బిర్యానీ చేసేటప్పుడు పెరుగు అయితే కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకనేసి వేస్తానన్నమాట. అది వెజ్ అయినా సరే నాన్ వెజ్ అయినా సరే అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా చూడండి ఆయిల్ అంతా కూడా పైనకి వస్తూ ఉంది కదా. ఇప్పుడు మనం అయితే నేనైతే దొనే బిర్యానీ కోసం అయితే జీరా రైస్ని అయితే తీసుకున్నానండి. వీటిని సాంబార్ రైస్ అని కూడా అంటారు. వాటిని అయితే ఒక 15 మినిట్స్ మాత్రం నానబెట్టినాను అన్నమాట. ఈ రైస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మసాలా అంతా పట్టేటట్టు. వీటిలోకి అయితే ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వేస్తే సరిపోతుందండి. చూడండి వేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది. మా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చూడండి పెట్టేస్తున్నాను అన్నమాట. ఈ రైస్లో కాంబినేషన్ అయితే గిన కచాంబర్ బాగుంటుందండి, అందుకనేసి ఇదే ప్రిపేర్ చేస్తున్నానమాట. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందనేసి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఓకేనండి, ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.